పాపం గతంలో పనిచేశాడు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి పెద్ద మనిషి, నీ హయాంలో ఏం చేసావు? ఈరోజు చెప్తున్నాడు అక్కడ అక్రమ కట్టడాలు ఇక్కడ ఈ మొత్తం అంతా అనండి. నీ హయాంలో 10 మందికి ఉపయోగపడేటువంటి పాఠశాలను కూల్చివేసావా లేదా? దానివల్ల ఎవరికైనా నష్టం జరిగిందా కూడా చెప్పను. దీనివల్ల సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల తొలగింపు వల్ల పాఠశాల ఉండడం వల్ల ఎవరికన్నా నష్టం జరిగిందా? కొన్ని బిడ్డలకు విద్య దూరమైనటువంటి ప్రమాదం ఏర్పడింది. కొంతమంది బిడ్డల పాపం విద్యను కోల్పోయారు. మీరు చేసినటువంటి ఘనకార్యాలు 10 మంది రైతులు నడిచేటువంటి వంతునుంటే ఆ వంతుని తీర్చేశారు. మేము ఆ పని చేయటం లేదే. అంటే నువ్వు చెప్పేది అక్రమంగా ప్రభుత్వానికి సంబంధించి అడ్డగోలుగా ఆస్తులు దోచుకుంటూ ఉంటే, ఆ ఆస్తుల మీద పాపం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉంటే, నీకు సంబంధించినటువంటి వ్యక్తులు నీకు వాటా ఇచ్చి దానికి సంబంధించి మీరు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు? లేఅవుట్లు ఇస్తున్నారు. దేంట్లో ప్రభుత్వ బొమ్మలు అమాయకులు వచ్చి ఆ లేఅవుట్లు కొంటున్నారు. రేపు ఏదో ఒకరోజు ప్రభుత్వం లెక్కలు చూపించి దాని ప్రభుత్వం సరం అని చెప్పి చెప్పిన వాళ్ళ పాపం స్వాధీనం చేసుకుంటే కొన్నటువంటి వినియోగదారుల పరిస్థితి ఏంటి? చాలా తీసుకుని ఉండొచ్చు. నేను సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యుడిగా ఉన్న రోజులు ప్రజలకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తికి కాపలాదారుగా వ్యవహరిస్తాను తప్ప, నీలాగా కాసులకో ముడుపులకో కక్కుర్తపడి వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను ధారాదత్తం చేయడానికి సిద్ధంగా లేదు అనేటువంటిది స్పష్టం చేయదలుచుకున్నాం. కాబట్టి మీరు మాట్లాడితే ఎక్కడికెక్కడికి పోయి ఇక్కడికి వచ్చి మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడికి మాట్లాడండి, మేము సమాధానం చెప్తాం. వెళ్దాం. ఎక్కడన్నా ఏదైనా నిజంగా అన్యాయం జరుగుంటే, పొరపాటు జరుగుంటే సరిదిద్దాం, ఏమి ఇబ్బంది లేదు. వాటి గురించి కాకుండా ఇష్ట ప్రకారంగా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి పరిస్థితి.